వాళ్ళకేమో కాషాయ రంగు పెయింట్ డబ్బాల్లో దీంట్లో బుడకలు వేసి ఐ సప్లై రెడీ చేస్తారు, అలాగే కోడిగుడ్లు రెడీ చేస్తారు. రెడీ చేసి అవమానించి ఆ వీడియోలన్నీ కూడా ఈ తప్పుడు మనుషులతో ఇవన్నీ చేయించి అక్కడ అల్లరి అలదడి సృష్టిస్తారు. మతాల మధ్యన చిచ్చు రేపాలి. చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, నిజంగా మీరు చెప్పే మాటలన్నీ కూడా ఇదైతే ఏదో హైందవ మతం కోసం, హైందవ ఆచారం కోసమే మీరు బతుకుతున్నారని అనిపిస్తే, సంవత్సరం సంవత్సరం క్రిస్మస్ రోజు చర్చిలకు వెళ్ళి బైబిల్లో వాక్యాన్ని ఎందుకు చదువుతున్నారు? నేను దేవుణ్ణి నమ్ముతున్నాను ఎందుకు చెప్తున్నావు? వెంకటేశ్వరుని నమ్ముతున్నావా? యేసు ప్రభుని నమ్ముతున్నావా? చెప్పాలి కదా. ఇఫ్తార్కి వెళ్తున్నావు, ఇఫ్తార్కి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుని నేను అల్లాని నమ్ముతున్నాను అని చెప్పని, అల్లానే ఈ ప్రపంచానికి ఏకైక దైవం అని చెప్పని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. అప్పుడు నువ్వు రాజకీయ నాయకుడివా? నువ్వు నికార్సైన హిందూ అవుతావా? అంటే నీ రాజకీయాల కోసం బతికితే జగన్లాగా బతకాలి. జగన్ ఏం చెప్పాడు? అరే నా గురించి ఎవడికి తెలియదే, జగన్మోహన్ రెడ్డి గారి తాత తండ్రి యేసు ప్రభుని కొలటం మొదలుపెట్టాడు. తాత తండ్రి ఇవాళ తెలవంది ఎవరికి? కానీ ఏ ఇంట్లో ఎవరికి దండం పెట్టుకుంటాడని కాదు, దేవుడి పటం పట్టుకుని దేవుడికి పూజ చేసేప్పుడు బూట్లు వేసి పూజ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ మెచ్చుకోలుగా చెప్పటం, తారీఫ్ చేయటం, ఈ బీజేపీ వాళ్ళు డబ్బాలు కొడతాం. దేవుడికి బూట్లు వేసుకుని ఎవడన్నా దండం పెడతాడా, పూజ చేస్తాడా? హైందవ మతాన్ని నమ్మేవాడు, దేవుణ్ణి నమ్మేవాడు బూట్లు వేసుకుని ఎవడన్నా మనిషి అన్నవాడు బూట్లు వేసుకుని దేవుడికి దండం పెడతాడా, దేవుడికి పూజ చేస్తాడా? నీ ఎన్ని వీడియోలు కావాలి, ఎన్ని ఫోటోలు కావాలి చంద్రబాబు నాయుడు గారు? దేవుడి గురించి మీరు మాట్లాడతారు, హైందవత్వం గురించి అంత మాట్లాడుతున్నారు. మీ అమ్మగారు నాన్నగారు చనిపోయినప్పుడు తల తీసారా అని అడుగుతున్నాను నేను. మీ అమ్మగారు నాన్నగారు చనిపోయినప్పుడు తల తీసారా? తల వెంట్రుకలు తీసారా? మా నాన్న చచ్చిపోయినప్పుడు, మా అమ్మ చచ్చిపోయినప్పుడు నేను తల వెంట్రుకలు తీశాను. మరి ఏమనాలి మిమ్మల్ని? ఏం పాటిస్తున్నారు మీరు? ఏం ఆచరిస్తున్నారు మీరు? అంటే నేను మీ ఇష్టం, అది తీయటమా తీయటపోవటమా, మీ అమ్మగారికి నాన్నగారికి కర్మకాండలు పెడతాం, మీ ఇష్టం అది. కానీ మీరు మాట్లాడే భాష ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడే భాష ఏంటి? వెంకటేశ్వర స్వామి నమ్మకం, నమ్మకం లేకుండానే వెంకటేశ్వర స్వామికి అన్నిసార్లు నడిచి మెట్లెక్కెళ్ళి దండం పెట్టుకొచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరు ఎందుకు నిన్న కాక ఈ నెలలోనే ఆవిడెవరో సినిమా యాక్టర్ ఒక ఆవిడ వచ్చిందంట తిరుపతి, సాక్ష్యాలు ఉన్నాయి, ఆవిడ దగ్గర డిక్లరేషన్ తీసుకున్నారా మీరు? ఆవిడ పేరే క్రిస్టియన్ పేరు, ఎందుకంటే ఒక ఆడకూతురు గురించి పేరు ఎత్తి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలే. సాక్ష్యాలు ఉన్నాయి, తీసుకున్నారా అని అడుగుతున్నాను. ఇవాళ హైదరాబాద్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు ఎవరో భజన చేసుకుంటూ వచ్చేస్తుంది దిక్కుమాలింతనం. నీ హాస్పిటల్లో భజన చేయి, హాస్పిటల్లో దోచుకుంటూ ఉంటారు మీ హాస్పిటల్లో. ఎవరికైనా హిందువుకి ఒక్క రూపాయి తగ్గించింది ఆవిడ భజించే, రైల్లో భజన చేసుకుంటూ వచ్చావు. మీ హాస్పిటల్ సంగతులు బాగోతాలు తెలీదా? కరోనాలో ఎన్ని కోట్లు దోచుకున్నారు మీరు? ఒక్క హిందువుకి నయా పైసా తగ్గించావా? ఎవరో సలాదు వద్దిన ఓవైసీ వాళ్ళు తగ్గలేదు, ఆయిల్ తగ్గలేదు, నీ హాస్పిటల్లో తగ్గించావా? ఒక హిందువుకే బిల్లు తగ్గించారా? ఇవాళ ఇది మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు మోడీ గారితో పాటు తిరుపతి వెళ్ళారు, డిక్లరేషన్ ఇచ్చారా ఇవ్వలేదా? ఈ హైదరాబాద్ నుంచి మాట్లాడే ఎంపీలు ఎవడన్నా ఆ రోజు నోరేమైంది మీది అంటున్నా? మోడీ గారిని ఏమన్నా ప్రశ్నించారా? నీ ఎంపట అన్యమతస్తుడిని డిక్లరేషన్ ఇవ్వకుండా ఎందుకు లోపల తీసుకెళ్ళావని మోడీని ప్రశ్నించారా? ఏ నోరు పడిపోయిందా ఆ రోజు మీది? ఈ రాష్ట్రం కాదు నీది, నువ్వెక్కడో పరాయ రాష్ట్రంలో బతుకుతావు, ఇక్కడ హిందువుల గురించి, మతం గురించి, గుడి గురించి మాట్లాడతారు మీరు.